ప్రకాశం జిల్లా కనిగిరి నియోజకవర్గం పామూరు మండల పరిధిలో నవరత్నంలో భాగంగా చిలకపాడు గ్రామంలో నిరుపేదలకు ఇళ్ల స్థలాల పట్టాలు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మంత్రి బాలినేని శ్రీనివాసరావు, ఎమ్మెల్యే బుర్రా మధుసూదన్ యాదవ్, సబ్ కలెక్టర్ ఏ భార్గవి తేజ్, గంగసాని హుస్సేన్ రెడ్డి, ఎంఆర్ఓ ఉషారాణి, యాదాల వెంకట సాయి కిరణ్, సచివాలయ సిబ్బంది, వాలంటీర్స్, వైఎస్ఆర్ కార్యకర్తలు పాల్గొన్నారు. ఎవరు ఒక పార్టీనే చూడకుండా అధికారులకి ఎవరు అర్హులు ఉన్నారో వాళ్ళందరికీ ఏమని చెప్పడం జరిగింది. గతంలో ఏమన్నా ఫ్యాక్షన్ కావాలంటే జన్మభూమి కమిటీ మెంబర్స్ అందరం కావాలి. కానీ ఈరోజు మీ గ్రామంలోనే సచివాలయాలు ఏర్పాటు చేసి వాలంటీర్ని సచివాలయ సిబ్బందిని ఏర్పాటు చేసి మీరు అప్లికేషన్ పెట్టుకుంటే ఫ్యాక్షన్ అర్హులున్న వాళ్ళకి మరి అప్లికేషన్ పెట్టుకుంటే వారం రోజుల్లోనే ఫ్యాక్షన్ కార్యక్రమం శాంక్షన్ చేయడం జరుగుతుంది. మరి ఇన్ని కార్యక్రమాలు రైతు భరోసా కానీ మరి ఎన్నో కార్యక్రమాలు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు గ్రామాలు చేస్తా ఉన్నారు. కాలంలో ముఖ్యమంత్రి గారు ప్రవేశపెడుతున్నారు. ఏ ఒక మంచి కార్యక్రమం వస్తే ఆ రోజు ఏదో ఒక ఇష్యూ చేస్తారు. ఆ నాలుగు టీవీలు నాలుగు పేపర్లు దాన్ని హైలైట్ చేస్తారు. ఈ యొక్క మంచి కార్యక్రమం డైవర్ట్ చేయడానికి డైవర్ట్ చేయాలని ఆలోచించడానికి దుర్మార్గంగా ఇట్లాంటి కార్యక్రమం చేస్తారు. చంద్రబాబు నాయుడు గారికి ఒకసారి బుద్ధి చెప్పినా, ఆ పార్టీని తీసుకెళ్లి బంగాళాఖాతంలో వేసినా ఆయనకి బుద్ధి రాలే. పెద్దలు చాలా బుద్ధిమంతులు, తెలికన్న వాళ్ళు. ఎవరైతే మంచి పనులు చేస్తారో వాళ్ళ పక్షాన్ని ఉంటారు. మా జగన్మోహన్ రెడ్డి గారు మహిళా సోదరులకి ఇట్లా సంక్రాంతిని పండుగ వచ్చిన ఆనందంతో ఇళ్ల పట్టాల పంపిణీ ఈరోజు మేము చూస్తున్నాము. వాళ్ళు ఈ 100 ఎకరాల లేఅవుట్లో కుటుంబాలు